హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం. జూలై 11న వరల్డ్ పాపులేషన్ డేగా సెలబ్రేట్ చేయడం మనందరికీ తెలిసిందే. జూలై 11న వరల్డ్ పాపులేషన్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఈ జూలై పదకొండున వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా థీమ్ ఒకసారి చూస్తే, లీవ్ నో వన్ బిహైండ్ కౌంట్ ఎవ్రీవన్ థీమ్తో వరల్డ్ పాపులేషన్ డే జరపడం జరిగింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి తన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టివ్ 2024 నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచ జనాభాను ఒకసారి మనం చూద్దాం, అలాగే భారతదేశ జనాభాను కూడా ఒకసారి చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ రూపొందించిన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టివ్ 2024 నివేదిక ప్రకారం 2024లో భారతదేశ జనాభా 145 కోట్లు ఉంది. 145 కోట్లు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇది 2054కి 169 కోట్లకి చేరుతుంది. 169 కోట్లకు చేరుతుంది. 2060 నాటికి 170 కోట్లకు చేరుతుంది. 2060 నాటికి 170 కోట్లకు చేరుతుంది. ఆ తర్వాత 2100 సంవత్సరం నాటికి భారత్ జనాభా 150 కోట్లకు తగ్గుతుందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో వెల్లడించింది. భారత్లో 2060 నాటికి దేశ జనాభా సుమారు 170 కోట్లకు పెరిగి ఆ తర్వాత 12% పడిపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఈ శతాబ్దం మొత్తంలో ప్రపంచంలోనే ఇండియా అత్యధిక జనాభాతో ఉన్న దేశంగా నిలిచింది. 2080 నాటికి ఆ జనాభా సుమారు 1030 కోట్లకు చేరుకుంటుందని రిపోర్ట్ తెలిపింది. 2080 తర్వాత మళ్ళీ జనాభా తరుగుదలై శతాబ్దం చివరికి 1020 కోట్లకు చేరుకుంటుందని రిపోర్ట్ తన నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గత ఏడాది చైనాను ఇండియా దాటింది. అయితే ఆ పొజిషన్లోనే 2100వ సంవత్సరం వరకు ఇండియా ఉంటుందని తన రిపోర్ట్లో తెలిపింది. ప్రస్తుత జనాభా చైనాలో 141 కోట్లు ఉంది. ఇది 2054 నాటికి 121 కోట్లకు, చూడండి, 121 కోట్లకు పడిపోతుందని, ఆ తర్వాత 2100 సంవత్సరం నాటికి 63.3 కోట్లకు పడిపోతుందని రిపోర్ట్ తెలిపింది. 2024 నుంచి 2054 మధ్యకాలంలో చైనా దేశ జనాభా 20 కోట్ల మేర పడిపోనుంది. ఇక్కడ చూడండి, అమెరికాను దాటేయనున్న పాక్, చూడండి, పాకిస్తాన్ జనాభా కూడా అమెరికాను దాటేయనుంది. ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు 2.25గా ఉంది. 1990లో ఇది 3.3గా ఉంది. సాధారణంగా ఉండాల్సిన 2.1 కన్నా తక్కువ రేటు ప్రపంచంలోని సగానికి పైగా దేశాల్లో నమోదవుతుంది. 2054 కల్లా పాకిస్తాన్ జనాభా అమెరికాను అధిగమించి 38.9 కోట్లకు చేరుకొనుంది. ప్రస్తుతం అమెరికా జనాభా 34.5 కోట్లుగా ఉంది. 2054లో పాక్ కంటే తక్కువగా అమెరికాలో 38.4 కోట్ల జనాభా ఉండనుంది. 2100వ సంవత్సరానికల్లా 51.1 కోట్ల జనాభాతో 3వ అతిపెద్ద దేశంగా పాక్ అవతరించనుంది. ఇక ప్రస్తుత ఏడాది ప్రపంచ జనాభా 820 కోట్లు ఉంది. ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇది 2080 దశకం కల్లా 1030 కోట్లకు చేరుకుంటుంది. ప్రపంచ జనాభా 2080 దశకం కల్లా 1030 కోట్లకు చేరుకుంటుంది. ప్రపంచ జనాభా గరిష్ట స్థాయికి చేరుకున్నాక 2100వ సంవత్సరం కల్లా జనాభా 1020 కోట్లకు దిగి వస్తుంది. జనాభాలో
ఇప్పటికే చైనాను దాటేసిన భారత్ తన జన ప్రపంచనాన్ని 2100 సంవత్సరం దాకా కొనసాగిస్తుంది. అత్యధిక జనాభా గల దేశంగా భారత్ పేరిట రికార్డు పదిలంగా ఉండనుంది. భారతదేశ జనాభా చూడండి, ఇందాక మనం అన్నట్టుగా భారతదేశ జనాభా 2054లో 169 కోట్లకు చేరుతుంది. 2100వ సంవత్సరం నాటికి 150 కోట్లకు పడిపోనుందని మెనోంజి అంచనా వేశారు. ఇక చూడండి, చైనాలో సగం జనాభా మాయమైపోతుంది. ప్రస్తుతం 141 కోట్లుగా ఉన్న చైనా జనాభా 2054 కల్లా 121 కోట్లకు పడిపోనుంది. 2100వ సంవత్సరం నాటికి 63.3 కోట్లకు తగ్గనుంది. 2024 నుంచి 2054 కాలంలో చైనా జనాభా వేగంగా తగ్గిపోతుంది. ఆ కాలంలో 20.4 కోట్లు తగ్గిపోనుంది. జపాన్లో 2.1 క్రోర్స్, రష్యాలో 1 కోటి జనాభా తగ్గిపోనుంది. 2100వ నాటికి చైనాలో అత్యంత తక్కువ సంతాన సాఫల్య రేటు నమోదు కావడమే ఈ జనాభా క్షీణతకు అసలు కారణం. 2100వ సంవత్సరానికల్లా చైనా జనాభా 78.6 కోట్లు అంతరించిపోతుంది. ఇక 126 దేశాల్లో జనాభా పైకి వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. 126 దేశాల్లో జనాభా పైకి 2054 ఏడాది దాకా ప్రపంచవ్యాప్తంగా 126 దేశాల్లో మాత్రం జనాభా పెరుగుతూనే ఉంటుంది. 2100వ సంవత్సరం ఏడాది దాకా ఈ పెరుగుదల ధోరణి స్థాయి గరిష్ట చేరుకుంటుంది. 2100వ ఏడాది దాకా ఈ పెరుగుదల ధోరణి గరిష్ట స్థాయికి చేరుకొనుంది. భారత్, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, అమెరికా వంటి దేశాల్లో జనాభా విస్ఫోటనం కనిపించనున్నట్టుగా మనం చూస్తాం. ఇక తగ్గిన చిన్నారుల మరణాలు, ఇది హైలైట్గా చెప్పవచ్చు. తగ్గిన చిన్నారుల మరణాలు ప్రపంచవ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు 2023లో 500,000లోపు దిగివచ్చాయి. ఇంత తక్కువగా నమోదు కావడం ఇటీవల కాలంలో ఇది తొలిసారి. 5 లక్షల చిన్నారుల మరణాలు తగ్గినట్టుగా 2023వ సంవత్సరంలో మనం చూస్తాం. ఇటీవల కాలంలో ఇంత తక్కువగా నమోడం ఇదే తొలిసారి. చిన్నారుల మరణాల్లో 95% జనాభా బాగా పెరుగుతున్న కాంగో, భారత్, పాకిస్తాన్, నైజీరియా వంటి 126 దేశాల్లో నమోదవుతున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుర్దాయం 73.3 ఏళ్ళు నమోదైంది. 1995తో పోలిస్తే ఆయుర్దాయం 8.4 సంవత్సరాలు పెరగడం విశేషం. 8.4 సంవత్సరాలు పెరగడం విశేషం. 2054 ఏడాది కల్లా ఆయుర్దాయం 77.4 సంవత్సరాలకు పెరగనుంది. ఇది ఫ్రెండ్స్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక గురించిన కొంత సమాచారం. జూలై 11న వరల్డ్ పాపులేషన్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఈ నివేదికను విడుదల చేసింది. ఈ సంవత్సరం వరల్డ్ పాపులేషన్ డే థీమ్ ఒకసారి చూస్తే లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీ వన్ అనే థీమ్తో ఈ వరల్డ్ పాపులేషన్ డే జరుపుకోవడం జరిగింది. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.